हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। చూస్తున్నారుగా ఇవాల్టి వీడియో, ఇవాల్టి వీడియోలో అయితే నేను కాంతవర్ క్లోజెస్ ని మీతో షేర్ చేయబోతున్నాను। నేను షేర్ చేయబోయే కలెక్షన్ అయితే టూ టైప్స్ లో ఉంటుంది ఇవాల్టి వీడియోలో। వీడియో కొంచెం లెందీగా ఉన్నా కూడా కలెక్షన్ అంతా కవర్ చేయాలని వీడియో అయితే షేర్ చేస్తున్నాను। మీలో ఎవరికైనా నచ్చినట్లయితే నేను స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పంపించినట్లయితే ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తాను। ఇప్పుడైతే నేను ఎలాంటి క్లోజెస్ షేర్ చేయబోతున్నాను అనేది అయితే మీతో చూపిస్తాను। సో మనకి ఒకటొచ్చేసి నార్మల్ గా మనకి 250 రూపాయస్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఇది స్లీవ్స్ కి అండ్ హ్యాండ్స్ కి మాత్రమే వర్క్ వచ్చేస్తుంది। ఈ టైప్ లో ఉండే వాటిని కొన్నింటిని షేర్ చేస్తున్నాను। ఇవన్నీ కూడా మనకి హై క్వాలిటీ రూబీ కాటన్ బ్లౌజెస్ అన్నమాట। సో ఇలా ఉంటాయి, వీటికి క్లోజర్ లుక్ అలానే క్వాలిటీ ఎలా ఉంటుంది, వర్క్ ఎలా ఉంటుంది, థ్రెడ్స్ ఏవి యూస్ చేశారు అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను। అండ్ సెకండ్ టైప్ తీసుకున్నట్లయితే కనుక ఇలా ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది అన్నమాట। ఇది కూడా సేమ్ 1 మీటర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఇలా ఆల్ ఓవర్ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది। సో నేను లాస్ట్ టైం షేర్ చేసిన వీడియోస్ అన్నింటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది। ఇవన్నీ కూడా మనకి హ్యాండ్ వర్క్స్ కాబట్టి స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంటుంది, మళ్ళీ రీస్టాక్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది। అలా వచ్చేటప్పుడు కూడా మనకి డిజైన్ అనేది సేమ్ కాకుండా కొంచెం వేరియేషన్స్తో అయితే వస్తూ ఉంటుందన్నమాట। సో లేట్ చేయకుండా నేను వీడియోలో అన్నింటినీ కూడా క్లోజర్ లుక్లో మీతో షేర్ చేస్తాను। ఒకవేళ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి పక్కనే ఒక బెల్ సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి। అలా కనుక మీరు చేసినట్టయితే ఫర్దర్గా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, సో దట్ మిస్ అవ్వకుండా మీరు నా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయొచ్చు। సో ఇవాళ వీడియోలో ఫస్ట్ టైప్ తీసుకున్నట్టయితే కనుక మనకి ఇవి ఆల్ ఓవర్ అనమాట, ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది। ఫస్ట్ తీసుకున్నట్టయితే మనకి బ్లాక్లో అవైలబుల్ ఉన్న కలర్స్ చూద్దాం। బ్లాక్ పైన ఇలా మల్టీ కలర్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ అయితే వచ్చింది। సో ఇలా ఉంటుంది, ఒకటైతే మీకు నేను క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను। ఫ్యాబ్రిక్ అయితే 1 మీటర్ ఉంటుంది అండ్ వీటి కాస్ట్ తీసుకున్నట్టయితే కనుక మనకి 450 రూపీస్ పడుతుంది, 450 రూపీస్ అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట। షిప్పింగ్ అండ్ ఏపీ అండ్ తెలంగాణ తీసుకున్నట్టయితే మనకి 80 రూపీస్ పడుతుంది, అదర్ దెన్ ఏపీ అండ్ తెలంగాణ అయితే కనుక 100 రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుందన్నమాట। అప్ టు 4 బ్లౌజెస్ మనకి సేమ్ షిప్పింగ్ ఛార్జ్ అయితే ఉంటుంది। సో ఇది మనకి ఆల్ ఓవర్ వచ్చే లుక్ అన్నమాట। దీంట్లో మనకి ఎక్కువ కలర్ థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి దేనికైనా ఈజీగా పేరప్ చేసుకోవడానికి అయితే యూస్ఫుల్గా ఉంటుంది। సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకి బ్లాక్ పైన ఇది కూడా మల్టీ కలర్ వర్కే అనమాట, మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఉంది। దీంట్లో మనకి ఎల్లో పింక్ షేడ్లో ఉండే థ్రెడ్ అలానే వైట్ థ్రెడ్ అయితే యూస్ చేశారు, ఇది మనకి ఆల్ ఓవర్ వచ్చేస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టయితే సేమ్ అన్నమాట, కాస్ట్ కూడా మనకి సేమ్ పడుతుంది। అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది మనకి బ్లాక్ పైనే, బ్లాక్ పైన ఆరెంజ్ అండ్ వైట్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ వచ్చింది, దీన్ని కూడా మనం వైట్ ఆరెంజ్ ఆర్ క్రీమ్ కలర్ షేడ్లో ఉండే శారీస్ అన్నింటికి పేరప్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట। సో ఇది కూడా మనకి 1 మీటర్ ఫ్యాబ్రిక్ పైనే వచ్చేస్తుంది। అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే బ్లాక్లో మల్టీ కలర్ థ్రెడ్ వర్క్తో ఇంకొకటి అవైలబుల్ ఉంది, దీంట్లో అయితే మనకి ఇలా వచ్చేస్తుంది అన్నమాట, ఒక రో అంతా కూడా ఫ్లవర్స్ వచ్చేస్తాయి, ఇంకొక రో తీసుకున్నట్టయితే ఇలా స్క్వేర్ షేప్లో వచ్చేస్తుంది। అండ్ నెక్స్ట్ బ్లాక్లో తీసుకున్నట్టయితే మనకి మల్టీ కలర్తోనే అవైలబుల్ ఉంది ఇది కూడా, సో దీంట్లో మనకి కొంచెం బటర్ఫ్లైస్ అలానే క్రీపర్ లుక్లో వచ్చేస్తుంది అన్నమాట। అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది కూడా బ్లాక్ పైనే, బ్లాక్ పైన మనకి జిగ్జాగ్ డిజైన్తో పాటు మధ్యలో మ్యాంగోస్ అయితే వచ్చాయి, ఇందులో కూడా మనకి 3 కలర్స్ థ్రెడ్ అయితే యూస్ చేశారు, పింక్ షేడ్లో ఉండే థ్రెడ్ ఒకటి అండ్ యెల్లో వైట్. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది మనకి రెడ్ కలర్ పైన కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లో అండ్ డిఫరెంట్ లుక్తో ఉంది వర్క్ అయితే, ఓన్లీ 2 కలర్స్ థ్రెడ్స్ యూస్ చేశారు ఇందులో మనకి, లైట్ ప్యారెట్ గ్రీన్ అలానే బ్లాక్ కలర్ థ్రెడ్ అన్నమాట, కంప్లీట్ లీఫ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది మనకి। ఇది కూడా సేమ్ 1 మీటర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ ఉంటుందన్నమాట, లైనింగ్ వేసినట్టయితే మనకి లైఫ్ ఎక్కువగా వచ్చేస్తుంది, వితౌట్ లైనింగ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఎందుకంటే మనకి ఫ్యాబ్రిక్ అంత ట్రాన్స్పరెంట్గా ఏముండదు. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది గ్రీన్ పైన మల్టీ కలర్ వర్కే వచ్చేసింది, ఇది మనకి ట్రైబల్ ఆర్ట్ డిజైన్ అన్నమాట, దీంట్లో ఎల్లో పింక్ అలానే వైట్ కలర్స్ వచ్చేసాయి, ఇది కూడా మనకి 1 మీటర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి గ్రీన్ కలర్ పైన సింగిల్ కలర్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ అయితే వచ్చిందనమాట, ఓన్లీ వైట్ కలర్ థ్రెడ్ యూస్ చేసి ఇలా వచ్చింది, మధ్యలో అంతా కూడా క్రీపర్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ మిడిల్లో అక్కడక్కడ ఇలా వైట్ కలర్ థ్రెడ్ యూస్ చేసి ఫ్లవర్స్ లాగా వచ్చేసాయి. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకి ఇది గ్రీన్లో ఇంకొక డిజైన్ అనమాట, ఇందాక మనం బ్లాక్లో చూసిన డిజైనే, కాకపోతే ఇది గ్రీన్ పైన ఉంది, మనకి ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ వచ్చేస్తుంది, అక్కడక్కడ ఇలా మ్యాంగో డిజైన్ అలానే లీవ్స్ అయితే వచ్చేసాయన్నమాట. సో ఇది మనకి గ్రీన్లో అవైలబుల్ ఉన్న ఇంకొక డిజైన్. సో తర్వాత తీసుకున్నట్టయితే మనకి ఇది రెడ్ కలర్ అనమాట, రెడ్ కలర్ పైన కూడా మనకి ట్రైబల్ ప్రింట్లోనే వచ్చేసింది, దీంట్లో ఓన్లీ 2 కలర్స్ థ్రెడ్స్ యూస్ చేశారు, బట్ మనం దీన్ని ఒక 3 to 4 శారీస్కి అయితే పేరప్ చేసుకోవచ్చు అనమాట, వైట్ శారీ ఆర్ రెడ్ శారీ ఆర్ బ్లాక్ శారీ, ఇలా ఏదైనా బార్డర్ కాంట్రాస్ట్ లుక్లో ఉండి బార్డర్ వచ్చినా కూడా బార్డర్కి
పేరప్ చేసుకునేటట్టుగా ఇదైతే ఉందన్నమాట. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి రెడ్ పైన వచ్చిన డిజైన్. రెడ్ పైన 3 కలర్స్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు, యెల్లో, గ్రీన్, అలానే వైట్ అన్నమాట. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి రెడ్ కలర్ పైన, రెడ్ కలర్ పైన వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. మనకి బ్లౌజ్ ఆల్ ఓవర్ కూడా ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇది కూడా గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్, గ్రీన్ కలర్ పైన ఇలా లెమన్ ఎల్లో కలర్లో ఉండే థ్రెడ్తో వర్క్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇది కూడా మనకి ట్రైబల్ ఆర్ట్లోనే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది మనకి గ్రీన్ కలర్ పైన, గ్రీన్ కలర్ పైన డార్క్ పింక్ కలర్ వచ్చే వర్క్ అన్నమాట. ఓన్లీ సింగిల్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది. మనకి బ్లౌజ్ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే సేమ్ డిజైన్ వచ్చేస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే కూడా మనకి గ్రీన్ కలర్ పైన ఇది కూడా మనకి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట. యెల్లో, పింక్, అలానే వైట్, ఆరెంజ్ కలర్స్ యూజ్ చేసి వర్క్ వచ్చింది. సో ఇది మనకి ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ వచ్చేస్తుంది అన్నమాట ఇలా. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది మనకి రెడ్ కలర్ పైన, రెడ్ కలర్ పైన బ్లూ అండ్ వైట్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ అయితే వచ్చిందనమాట. మనకి కంప్లీట్గా ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే ఇలానే వచ్చేస్తుంది వర్క్. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి రెడ్ కలర్ పైన, రెడ్ కలర్ పైన బ్లాక్ అండ్ గోల్డెన్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ వచ్చింది. మనకి లైన్స్లో ఉన్న డిజైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా బ్లాక్ కలర్ థ్రెడ్ వస్తుంది. అండ్ మిడిల్లో తీసుకున్నట్టయితే ఇది మనకి గోల్డెన్ ఎల్లో, అలానే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది అన్నమాట. సో కంప్లీట్ లుక్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి రెడ్ మెరూన్ పైనే వచ్చేస్తుంది. రెడ్ మెరూన్ పైన గ్రీన్, అలానే వైట్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ వచ్చిందన్నమాట. ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది మనకి వీట్ కలర్లో ఉంటుంది. దీనిపైన లైట్ పీచ్ కలర్లో వచ్చే థ్రెడ్ వర్క్ అన్నమాట. సింగిల్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. సో ఇదైతే మనకి ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది మనకి ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో షేర్ చేశాను. ఈ ప్యాటర్న్లో మనకి ట్రైబల్ ఆర్ట్లో వచ్చేదన్నమాట. మనకి బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే ఇలా రౌండ్గా డిజైన్ వచ్చేస్తుంది. దీనిపైన ఓన్లీ 2 కలర్స్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ కలర్ తీసుకున్నట్టయితే మనకి స్కిన్ కలర్లో ఉంటుంది. అండ్ ఇక్కడ తీసుకున్నట్టయితే కనుక మనకి డార్క్ గ్రే కలర్ బాడీ వచ్చేస్తుంది. ఫేస్ అండ్ హ్యాండ్స్ తీసుకున్నట్టయితే కనుక మనకి లైట్ పింక్ కలర్లో వచ్చేస్తాయి అన్నమాట. మిడిల్లో లెగ్స్ కానీ ఇంకా మిడిల్లో ఉండేదంతా కూడా మనకి ఇలా పింక్ కలర్లో వచ్చేస్తుంది. సో ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చే లుక్ అన్నమాట. బ్యాక్ సైడ్ మనకి కంప్లీట్గా ఇలా వచ్చేస్తుంది రౌండ్ షేప్లో. అండ్ స్లీవ్స్కి తీసుకున్నట్టయితే మనకి బార్డర్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. సేమ్ థీమ్తోనే బార్డర్ అయితే వచ్చేస్తుంది. సో దీన్ని కూడా మనం ఒక 2-3 శారీస్కి అయితే పేరప్ చేసుకోవచ్చు. చాలా సూపర్ కలర్ అండ్ డీసెంట్ లుక్. ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా హై క్వాలిటీది ఉంటుంది ఇది. సో దీని కాస్ట్ తీసుకున్నట్టయితే మనకి 450 రూపీస్ పడుతుంది అన్నమాట. ఆల్ ఓవర్ అండ్ ఇది రెండింటికి కూడా మనకి 450 రూపీస్ అయితే పడుతుంది. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకి సేమ్ థీమ్తోనే అవైలబుల్ ఉంది. సేమ్ డిజైన్లో బేస్ కలర్ కూడా సేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చే వర్క్ డిజైన్ ఏదైతే ఉందో ఇది మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకి స్కై బ్లూ, అలానే డార్క్ బ్లూ 2 కలర్స్, వాటితో పాటు హ్యాండ్స్కి అండ్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మాత్రం బ్లాక్ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తారనమాట. టోటల్గా మనకి ఇందులో 3 కలర్స్ అయితే ఉన్నాయి థ్రెడ్ కలర్స్. సో మనకి కంప్లీట్ బ్యాక్ సైడ్ లుక్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. అండ్ స్లీవ్స్కి తీసుకుంటే సేమ్ అన్నమాట. మనకి సేమ్ థీమ్తో ఇలా బార్డర్ లాగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే కూడా మనకి బేస్ కలర్ ఏదైతే ఉందో అది సేమ్ కలర్. దీనిపైన ఓన్లీ సింగిల్ కలర్తో మనకి డిజైన్ అయితే వచ్చేసింది అన్నమాట. ఇది మనకి బ్లూ కలర్లో ఉంటుంది వర్క్ అంతా కూడా. ఓన్లీ సింగిల్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి వర్క్ చేశారు. మనకి ఇలా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చే లుక్. అండ్ బార్డర్ తీసుకున్నట్టయితే కూడా మనకి స్లీవ్స్కి ఇలా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది కూడా సేమ్ థీమ్తోనే అవైలబుల్ ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ కలర్ కూడా సేమ్ అన్నమాట. మనకి ఇక్కడ వచ్చే కలర్స్ మాత్రమే కొంచెం వేరియేషన్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి డార్క్ బ్లూ, అలానే లైట్ బ్లూ ఉంది. దాంతోపాటు ఇంకొక లైటర్ షేడ్లో ఉండే బ్లూ కలర్ని యూజ్ చేశారనమాట ఫేసెస్కి, హ్యాండ్స్కి, అలానే లెగ్స్కి. సో మనకి ఇది ఓవరాల్ లుక్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. అండ్ మనకి స్లీవ్స్కి తీసుకున్నట్టయితే సేమ్ థీమ్తోనే బార్డర్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది మనకి స్లీవ్స్ పార్ట్లో వచ్చే డిజైన్. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఫ్యాబ్రిక్ కలర్ అయితే సేమ్ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చే థ్రెడ్ కలర్స్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి. ఇందులో మనకి 2 కలర్స్ యూజ్ చేశారు. బాడీస్కి అంతా కూడా మనకి మెరూన్ కలర్, అలానే హ్యాండ్స్కి, లెగ్స్కి, ఫేస్కి మాత్రం బ్లాక్ కలర్ యూజ్ చేశారు. ఓవరాల్గా లుక్ తీసుకున్నట్టయితే మనకి బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుందన్నమాట. అండ్ స్లీవ్స్ పార్ట్లో తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది లుక్. దీన్ని కూడా మనం మెరూన్ లేదా బ్లాక్ శారీకి పేరప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే సేమ్ కలర్లోనే మనకి లైట్ గ్రే కలర్, అలానే లైట్ పింక్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ అయితే వచ్చిందన్నమాట. సో మనకి ఇలా ఉంటుంది లుక్ తీసుకున్నట్టయితే. అండ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టయితే చూడవచ్చు మనకి చాలా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అన్నమాట ఇది. అండ్ ఏ సైజ్ వాళ్ళకైనా ఈజీగా సెట్ అయిపోతుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే. అండ్ స్లీవ్స్కి తీసుకున్నట్టయితే కూడా మనకి సేమ్ థీమ్తో ఇలా వచ్చేస్తుంది.
అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఈ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ కలర్లోనే ఉంటుంది. దీంట్లో వచ్చే థ్రెడ్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుందన్నమాట. పింక్ కలర్ థ్రెడ్ యూస్ చేసి కంప్లీట్గా పింక్ కలర్ అంటే సింగిల్ కలర్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ అయితే వచ్చింది. దీన్ని పింక్ శారీకి లేదంటే ఈ కలర్ శారీకి యూస్ చేసుకోవచ్చు పేరప్ చేయడానికి. అండ్ స్లీవ్స్ పార్ట్లో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే కూడా మనకి సేమ్ కలర్ అనమాట. ఫ్యాబ్రిక్ కలర్ ఏదైతే ఉందో అది సేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చే వర్క్ కలర్ మాత్రమే మనకి చేంజ్ ఉంది. సో మనకి డార్క్ బ్లూ అలానే చాలా స్కై బ్లూ అనమాట, లైట్ కలర్లో ఉండే స్కై బ్లూ కలర్లో ఇక్కడ చుట్టూ అంతా కూడా వర్క్ వచ్చేసింది. ఇది కూడా మనకి 450 రూపీస్ అయితే పడుతుంది. అండ్ స్లీవ్స్కి తీసుకున్నట్టయితే ఇలా ఉంటుందన్నమాట వర్క్. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది మనకి బ్లాక్ కలర్లో అవైలబుల్ ఉంది. ఈ వర్క్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇది మాత్రం సేమ్ ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టయితే మనకి వేరియేషన్ ఉంటుందన్నమాట, దానికి దీనికి 50 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది. వర్క్ వైజ్ తీసుకున్నా అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ తీసుకున్నా కూడా మనకి వేరియేషన్ అయితే వచ్చేసిందనమాట. ఇది 500 రూపీస్ ప్లస్ షిప్పింగ్. సో ఇక్కడ బార్డర్ ఏదైతే ఉందో ఈ బార్డర్ అనేది ఎక్స్ట్రా వచ్చింది మనకి. దీనికి బ్యాక్ సైడ్ అయితే ఇలా బార్డర్ వచ్చి బార్డర్ పైన ఇలా సర్కిల్ షేప్లో డిజైన్ వచ్చేస్తుంది. అండ్ స్లీవ్స్కి తీసుకున్నట్టయితే సేమ్ మళ్ళీ బార్డర్ అయితే వచ్చేస్తుందన్నమాట, ఇలా వస్తుంది. ఈ ఒక్కదానికి మాత్రమే 500 రూపీస్ పడుతుంది, మిగతావన్నీ కూడా 450 రూపీస్. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే కూడా మనకి ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది. మనకి నెక్ కూడా మార్కింగ్ వచ్చేస్తుంది అనమాట. మనం కావాల్సినంత డీప్లో కట్ చేయించి యూజ్ చేసుకోవచ్చు. మనకి కంప్లీట్గా బ్యాక్ సైడ్ అయితే ఇలా వర్క్ వచ్చేస్తుంది. ఒకవేళ చిన్న నెక్ కావాలి అనుకుంటే యాజ్ ఇట్ ఈస్గా కట్ చేయించుకోవచ్చు. ఒకవేళ పెద్ద నెక్ కావాలి అనుకుంటే ఇంకొంచెం డీప్ అయితే కట్ చేయించుకోవచ్చు అనమాట, ఆ ఆప్షన్ ఉంటుంది మనకి. సో మనకి బ్యాక్ సైడ్ కంప్లీట్గా ఇలా వర్క్ వచ్చేస్తుంది. అండ్ స్లీవ్స్ పార్ట్లో తీసుకున్నట్టయితే కూడా ఫుల్ వర్క్ వస్తుంది అనమాట. అండ్ పింక్ కలర్లో అవైలబుల్ ఉన్న డిజైన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇదైతే మనకి పింక్ కలర్లో అవైలబుల్ ఉంది. ఇవన్నీ కూడా మనకి 250 రూపీస్ ఫ్యాబ్రిక్స్ అనమాట. వర్క్ అయితే మనకి స్లీవ్స్కి ఇలా వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే సింపుల్గా బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట. పింక్లో ఉన్న అవైలబుల్ ఉన్న డిజైన్స్ అన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇది మనకి పింక్ పైన మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వచ్చిన వర్క్. ఇది మనకి 1 మీటర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, కంప్లీట్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఇందులోనే మనకి ఇంకొంచెం డిజైన్ వేరియేషన్తో ఇదొకటి అవైలబుల్ ఉంది. మనకి ఫ్యాబ్రిక్ కలర్ అయితే సేమ్ ఉంటుంది, అలానే థ్రెడ్ కలర్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. వర్క్ మాత్రమే వేరియేషన్ అనమాట. వర్క్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఇది స్లీవ్స్ పార్ట్లో వచ్చే వర్క్. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి సేమ్ డిజైన్తోనే ఇలా బార్డర్ లాగా వర్క్ వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ పింక్ కలర్ తీసుకున్నట్టయితే కనుక మనకి ఈ డిజైన్లో అవైలబుల్ ఉంది. ఇది స్లీవ్స్ పార్ట్లో వచ్చే వర్క్. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే కూడా మనకి సేమ్ కలర్లో వచ్చేస్తుంది. మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్గా నేను స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. పింక్ కలర్ పైనే కొంచెం కలర్ వేరియేషన్ కూడా ఉంది, కొంచెం లైటర్ షేడ్లో ఉంది ఫ్యాబ్రిక్. అండ్ దీనిపైన వచ్చిన డిజైన్ అయితే ఇలా ఉంటుందన్నమాట, డార్క్ బ్రౌన్ కలర్ అలానే బ్లాక్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ ఉంది. ఇది మనకి స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే కూడా మనకి సేమ్ ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి పింక్ షేడ్లో అవైలబుల్ ఉంది. దీనిపైన కూడా గ్రీన్, యెల్లో, వైట్ అలానే బ్లాక్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ అయితే వచ్చింది. ఇది స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే కనుక మనకి సేమ్ ప్యాటర్న్లో బార్డర్ అయితే వస్తుంది ఇలా. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి పింక్ కలర్ పైన అవైలబుల్ ఉన్న ఇంకొక డిజైన్. దీంట్లో అయితే మనకి బ్లాక్ అలానే గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉండే థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు. అక్కడక్కడ మనకి క్రీమ్ షేడ్ కూడా ఉందన్నమాట. అండ్ ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చే లుక్. పింక్లోనే మనకి ఇంకొక డిజైన్ ఇది. ఇందులో మనకి మల్టీ కలర్ థ్రెడ్స్ అయితే యూస్ చేశారనమాట, గ్రీన్, యెల్లో, క్రీమ్ అలానే బ్లాక్ కలర్ థ్రెడ్స్ అయితే యూస్ చేశారు. ఇది మనకి స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి సేమ్ కలర్, బట్ ప్యాటర్న్ అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అంటే వర్క్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ డిఫరెన్స్ ఉంటుంది. మనకి ఇది స్లీవ్స్ పార్ట్లో వచ్చే డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ థీమ్తో కొంచెం పెద్ద సైజులో డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్ అనమాట. పింక్లోనే కొంచెం డార్క్ షేడ్లో అంటే ఇంచుమించు మనకి ఇది కొంచెం రెడ్ షేడ్ లాగే అనిపిస్తుంది, బట్ పింక్ షేడ్ అనమాట. దీనిపైన మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ అయితే వచ్చింది. సో ఇది కూడా మనం ఇందాక చూసిన థీమ్లోనే ఉంటుంది. స్లీవ్స్కి అండ్ బ్యాక్ సైడ్ సేమ్ ప్యాటర్న్లో డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట, ఇలా ఉంటుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే నేను గ్రీన్ కలర్లో అవైలబుల్ ఉన్న డిజైన్స్ అన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇది గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ పైన మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వచ్చిన డిజైన్. ఈ డిజైన్ అయితే మనకి స్లీవ్స్ పార్ట్లో వచ్చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే కనుక సేమ్ డిజైన్తోనే మనకి బార్డర్ లాగా వచ్చేస్తుంది.
సో ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి 1 మీటర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అలానే కాస్ట్ తీసుకున్నట్టయితే 250 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే గ్రీన్లోనే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్తో ఉంది ఇది. సో ఈ డిజైన్ అయితే మనకి స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే కూడా మనకి సేమ్ ప్యాటర్న్లోనే ఉంటుంది. సో ఇది మనకి బ్యాక్ సైడ్లో వచ్చే డిజైన్. నెక్స్ట్ గ్రీన్లోనే మనకి ఇంకొక డిజైన్ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి ఓన్లీ 3 కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారనమాట. గోల్డెన్ బ్రౌన్, అలానే బ్లాక్ అండ్ వైట్ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకి గ్రీన్లో ఓన్లీ వైట్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి వర్క్ అయితే వచ్చింది. ఇది మనకి స్లీవ్స్ పార్ట్లో వచ్చే డిజైన్ అన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి సింపుల్గా బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇలా. ఇది బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్. అండ్ ఇందులోనే మనకి లైట్ గ్రీన్ అనమాట, ఇది ప్యారెట్ గ్రీన్ కలర్. దీనిపైన డార్క్ బ్రౌన్ కలర్ అలానే బ్లాక్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ అయితే వచ్చింది. సో ఇది మనకి స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. ఇంకొక డిజైన్ ఇది. సో ఇది మనకి బ్రౌన్ షేడ్లో ఉండే థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు. బ్రౌన్ అలానే క్రీమ్ షేడ్లో ఉండే థ్రెడ్స్. ఈ డిజైన్ అంతా కూడా మనకి స్లీవ్స్ ఏరియాలో వచ్చేస్తుంది. అండ్ ఇందాక చూసిన డిజైన్ అయితే మనకి బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్ అన్నమాట. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే బ్లూ కలర్లో అవైలబుల్ ఉన్న డిజైన్స్. మనకి ఇది స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్ అన్నమాట. ఇందులో మనకి ఓన్లీ 2 కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు. మనకి బ్రౌన్ షేడ్లో ఉండే థ్రెడ్ ఏదైతే ఉందో ఇందులో మనకి డ్యూయల్ షేడ్ ఉంటుందన్నమాట. ఒకటి లైట్ అంటే లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది. అలానే బార్డర్ తీసుకున్నట్టయితే మనకి వైట్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే కూడా మనకి సేమ్ ప్యాటర్న్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్ అన్నమాట. సేమ్ బ్లూలో మనకి వైట్ కలర్ ఒక్కటే యూజ్ చేసి వర్క్ వచ్చేసింది. సో దీన్ని వైట్ కలర్ శారీకి లేదంటే ఈ బ్లూ కలర్ శారీకి పేరప్ చేసుకోవచ్చు. ఇది స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే కూడా మనకి సేమ్ ప్యాటర్న్. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకి సేమ్ కలర్లోనే ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ అన్నమాట. మనకి బ్రౌన్ అండ్ క్రీమ్ షేడ్లో ఉండే థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు. అవుట్లైన్కి అయితే వైట్ థ్రెడ్ ఉందన్నమాట. ఇది మనకి స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి ఇలా వచ్చేస్తుంది. సేమ్ కలర్ కాంబినేషన్లో డిజైన్ మాత్రమే మనకి వేరియేషన్ ఉంటుందన్నమాట. ఇందాక చూసిన దీంట్లో ఫ్లవర్స్ మాత్రమే వేరియేషన్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చిన షేప్స్ ఒకటి డిఫరెంట్గా ఉంటాయి. ఇది మనకి స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే సేమ్ డిజైన్లో మనకి బార్డర్ అయితే వచ్చేస్తుందన్నమాట. సో ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చే లుక్. అండ్ సేమ్ కలర్లో మనకి ఇంకొక డిజైన్ కూడా అవైలబుల్ ఉంది. థ్రెడ్ కలర్స్ అయితే సేమ్ కాంబినేషన్, బట్ ప్యాటర్న్ మాత్రమే చేంజ్ ఉంటుంది. ఈ ప్యాటర్న్లో మనకి స్లీవ్స్ అండ్ బ్యాక్ సైడ్ అయితే సేమ్ డిజైన్ వచ్చేస్తుంది. సో మనకి బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్ ఇది. అండ్ సేమ్ కలర్లో ఓన్లీ వైట్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి సేమ్ ప్యాటర్న్లో వర్క్ వచ్చిందనమాట. ఇది మనకి స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే సేమ్ డిజైన్, కొంచెం పెద్ద సైజులో వచ్చేస్తుంది. సేమ్ థీమ్తో ఇందాక చూసిన కలర్ కాంబినేషన్స్లోనే ఇది ఇంకొకటి అవైలబుల్ ఉంది. సో ఇది మనకి స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే కూడా మనకి సేమ్ ప్యాటర్న్లో వర్క్ అయితే ఉంటుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే కనుక ఇవి మనకి రెడ్ కలర్లో అవైలబుల్ ఉన్న డిజైన్స్. రెడ్ కలర్ పైన మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ అయితే వచ్చింది. సో ఇది మనకి స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్ అన్నమాట. ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టయితే రెడ్ కలర్ ఉంటుంది. అండ్ స్లీవ్స్ ఏరియాలో ఇలాంటి డిజైన్ వస్తుంది. బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే కనుక సింపుల్గా ఇలా బార్డర్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే సేమ్ కలర్లో ఓన్లీ థ్రెడ్ కలర్స్ మాత్రమే వేరియేషన్ ఉన్నాయి. దీంట్లో యూజ్ చేసిన థ్రెడ్ కలర్స్ అయితే మనకి గోల్డెన్ బ్రౌన్, అలానే క్రీమ్ బ్లాక్ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు. ఇది స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్. అండ్ సేమ్ ప్యాటర్న్లోనే మనకి బ్యాక్ సైడ్ అయితే బార్డర్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే కొంచెం అంటే థ్రెడ్ కలర్స్ ఏవైతే ఉంటాయో అవి సేమ్ ఉంటుంది, బట్ డిజైన్ మాత్రమే మనకి వేరియేషన్ ఉంటుందన్నమాట. ఇలా టెంపుల్ స్టైల్లో డిజైన్ వచ్చేస్తుంది. ఇది స్లీవ్స్ ఏరియాలో వచ్చేది. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి ఇలా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకి ఇది రస్ట్ కలర్లో ఉంటుంది. దీనిపైన కూడా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట. ఇది స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే కనుక సింపుల్గా ఇలా బార్డర్ వచ్చేస్తుంది. సో ఇందులోనే కొంచెం లైటర్ షేడ్లో ఇది అవైలబుల్ ఉంది. దీంట్లో కూడా మనకి 2-3 కలర్స్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారనమాట.
గ్రీన్ అండ్ వైట్తో పాటు బ్లాక్ కలర్ థ్రెడ్స్ కూడా యూజ్ చేశారు. ఇది మనకి స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే సేమ్ డిజైన్తో బార్డర్ అయితే వచ్చేస్తుంది. సేమ్ షేడ్లో మనకి ఇంకొక డిజైన్ కూడా అవైలబుల్ ఉంది. ఇది మనకి టెంపుల్ స్టైల్లో వచ్చే డిజైన్ అన్నమాట. స్లీవ్స్ పార్ట్ అలానే బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే రెండు సేమ్ ఉంటాయి, ఇలా వచ్చేస్తుంది. ఇందులోనే ఇంకొంచెం డిఫరెంట్ షేడ్లో అవైలబుల్ ఉంది ఇది. దీనిపైన కూడా మనకి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ ఉండే థ్రెడ్స్తో పాటు బ్లాక్ కలర్ థ్రెడ్స్ కూడా యూజ్ చేశారు. ఇది స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్ అన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే కూడా మనకి సింపుల్గా బార్డర్ వచ్చేస్తుంది ఇలా. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది మనకి లైట్ పింక్ కలర్లో ఉంటుందన్నమాట. పీచ్ అండ్ పింక్కి మధ్యలో ఉండే కలర్. ఈ కలర్ పైన గోల్డెన్ బ్రౌన్ అలానే క్రీమ్ షేడ్తో పాటు బ్లాక్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ అయితే వచ్చింది. ఇది స్లీవ్స్ ఏరియాలో ఉండే డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి సింపుల్గా బార్డర్ అయితే వస్తుంది ఇలా. ఇది బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్. సేమ్ షేడ్లో మనకి కొంచెం డిజైన్ వేరియేషన్ అనమాట. అలానే కలర్ కాంబినేషన్స్ కూడా వేరే ఉన్నాయి, థ్రెడ్ కాంబినేషన్స్. ఇది మనకి గ్రీన్, గోల్డెన్ బ్రౌన్ అలానే బ్లాక్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వచ్చింది. ఇది స్లీవ్స్ ఏరియాలో ఉండే డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే సేమ్ ప్యాటర్న్లో మనకి బార్డర్ అయితే వచ్చేస్తుంది. ఇది బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్. అండ్ సేమ్ కలర్లో మనకి ఇది కచ్ వర్క్లో అవైలబుల్ ఉంది. దీనిపైన ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ థ్రెడ్స్ యూజ్ చేశారు. ఇది స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్ అన్నమాట. మనం బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే సింపుల్గా బార్డర్ అయితే వచ్చేస్తుంది. ఇది బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకి కచ్ వర్క్లో మెరూన్ కలర్ అనమాట. మెరూన్ కలర్ పైన వైట్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి వర్క్ వచ్చింది. ఇది స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి ఇలా బార్డర్ అయితే వచ్చేస్తుంది. ఇది మెరూన్ అండ్ వైట్ కాంబినేషన్లో అవైలబుల్ ఉన్న బ్లౌజ్. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే వైట్ కలర్ ఫ్యాబ్రిక్ అనమాట. వైట్ కలర్ పైన మనకి డార్క్ బ్రౌన్ కలర్ అలానే గోల్డెన్ షేడ్లో ఉండే థ్రెడ్స్ యూజ్ చేసి ఇది కూడా మనకి ట్రైబల్ ఆర్ట్లో వచ్చే డిజైన్ అనమాట. స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి ఇలా వర్క్ బార్డర్ లాగా వర్క్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది మనకి ఎల్లో కలర్. ఎల్లో కలర్ పైన గోల్డెన్ బ్రౌన్ అలానే క్రీమ్ షేడ్స్తో పాటు అక్కడక్కడ బ్లాక్ కలర్ థ్రెడ్ కూడా యూజ్ చేసి వర్క్ అయితే వచ్చింది. ఇదంతా కూడా మనకి స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే కనుక మనకి ఇలానే బార్డర్ అయితే వచ్చేస్తుంది. సేమ్ డిజైన్లో బార్డర్ వచ్చేస్తున్నట్టయితే బ్లూ షేడ్లో అవైలబుల్ ఉన్న బ్లౌజెస్ అనమాట. ఇది బ్లూ పైన మనకి గోల్డెన్ బ్రౌన్ అలానే బ్లాక్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ వచ్చింది. ఇది స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్ అనమాట. బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే ఇలాంటి లుక్ ఉంటుంది. ఇందులోనే కొంచెం లైటర్ షేడ్ అనమాట. అంటే ఇది మనకి సీ గ్రీన్ కలర్లో ఉంటుంది. దీనిపైన ఓన్లీ 2 కలర్స్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ అయితే వచ్చింది. మనకి ఇది పింక్ అండ్ రెడ్ మిక్స్లో ఉండే థ్రెడ్ కలర్ అనమాట. దానికి అవుట్లైన్ తీసుకున్నట్టయితే బ్లాక్ కలర్ థ్రెడ్తో వచ్చింది. ఇది మనకి స్లీవ్స్ పార్ట్లో వచ్చే డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి సేమ్ ప్యాటర్న్లో ఇలా వచ్చేస్తుంది. దీన్ని కూడా మనం బ్లాక్ లేదా పింక్ కలర్ షేడ్లో ఉండే శారీకి లేదంటే ఈ ఫ్యాబ్రిక్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ శారీకి పేరప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి బ్లూ కలర్లో అవైలబుల్ ఉంది. ఇందులో మనకి గోల్డెన్ బ్రౌన్ అలానే బ్లాక్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ అయితే వచ్చిందనమాట. స్లీవ్స్ ఏరియాలో ఈ డిజైన్ వచ్చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే కనుక మనకి సేమ్ ప్యాటర్న్లో బార్డర్ వచ్చేస్తుంది. ఇది బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది మనకి డార్క్ బ్లూ ఉంటుంది. ఈ బ్లూ పైన పింక్, వైట్ అలానే బ్లాక్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ వచ్చిందనమాట. ఇది స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి సేమ్ ప్యాటర్న్లో వర్క్ అయితే వచ్చేస్తుంది, బట్ బార్డర్ లాగా వస్తుందన్నమాట. ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే బ్లూలోనే, అంటే ఇది ఆల్మోస్ట్ మనకి సీ గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. దీనిపైన ఎల్లో అండ్ బ్లాక్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ వచ్చింది. ఇది స్లీవ్స్ ఏరియాలో వచ్చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి సేమ్ డిజైన్ ఇలా బార్డర్ లాగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది మనకి బాతిక్ ప్రింట్లో అవైలబుల్ ఉన్నవి. బాడీ అంతా కూడా ఇలా బాతిక్ ప్రింట్లో వచ్చేస్తుంది. అండ్ బార్డర్ తీసుకున్నట్టయితే మనకి బ్లాక్ కలర్లో వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉండే కాంతా వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకి స్లీవ్స్ పార్ట్లో వచ్చేది. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే కూడా మనకి సేమ్ ప్యాటర్న్లో బార్డర్ అయితే వచ్చేస్తుందన్నమాట. ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చే లుక్. సేమ్ కలర్లో కొంచెం డిజైన్ అయితే వేరియేషన్ ఉంటుంది. ఇది ఇంకొక పీస్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇది మనకి స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే కూడా మనకి సేమ్ ప్యాటర్న్లో వర్క్ అయితే వచ్చేస్తుంది. సో బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది వర్క్. ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ పడుతుంది అన్నమాట, 250 రూపీస్.
సో నెక్స్ట్ బ్లాక్ కలర్లో అవైలబుల్ ఉన్న డిజైన్స్ అన్నీ ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇది మనకి బ్లాక్ కలర్ పైన మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వచ్చిన డిజైన్ అన్నమాట. ఇది స్లీవ్స్ పార్ట్లో వచ్చేస్తుంది. మనకి బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఏ డిజైన్ అయితే వస్తుందో ఆ డిజైన్ జస్ట్ బార్డర్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. సో నేను ప్రతిదీ ఈ స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది మనకి బ్లాక్ విత్ డార్క్ బ్రౌన్ అలానే లైట్ షేడ్లో ఉండే గోల్డెన్ కలర్ అలానే వైట్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ వచ్చిందనమాట. ఇది మనకి స్లీవ్స్ ఏరియాలో ఉండే వర్క్. సేమ్ ప్యాటర్న్లో మనకి బ్యాక్ సైడ్ కూడా వర్క్ వచ్చేస్తుంది. బట్ నేను ఇంతవరకే చూపిస్తున్నాను, ఇప్పటికే వీడియో అయితే చాలా లెందీ అయిపోతుంది. అంతా కలెక్షన్ ఒకే వీడియోలో కవర్ చేయాలని అయితే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. సో ఇది మనకి ఇంకొక డిజైన్ అనమాట. సేమ్ కలర్ కాంబినేషన్స్లో ఉండే థ్రెడ్స్ ఉంటాయి, డిజైన్ మాత్రమే వేరియేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్స్ థ్రెడ్స్, బట్ డిజైన్ తీసుకున్నట్టయితే మనకి ఇది టెంపుల్ స్టైల్లో ఉంటుంది. సేమ్ డిజైన్లోనే మనకి బ్యాక్ సైడ్ అయితే వర్క్ వచ్చేస్తుంది అనమాట. అండ్ సేమ్ కలర్ కాంబినేషన్స్తో బ్లాక్లో మనకి ఇంకొక డిజైన్ కూడా అవైలబుల్ ఉంది, అది ఇదే అనమాట. ఇది మనకి స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్. బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే కూడా ఇక్కడ వచ్చిన డిజైన్ ఏదైతే ఉందో ఇదే ఒక బార్డర్ లాగా వచ్చేస్తుంది కింద. నెక్స్ట్ తీసుకున్నట్టయితే బ్లాక్ కలర్ బ్లౌజెసే, బట్ ఇక్కడ వచ్చిన థ్రెడ్ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్లో ఉంటాయి. సో ఇది మనకి టెంపుల్ స్టైల్లో ఉండే డిజైన్ అనమాట. స్లీవ్స్ ఏరియా తీసుకున్న, బ్యాక్ సైడ్ తీసుకున్న సేమ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. సేమ్ బ్లాక్ పైనే మనకి ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్లో థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది. ఇది మనకి స్లీవ్స్ పార్ట్లో వచ్చే డిజైన్. సేమ్ డిజైన్ మనకి బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి బ్లాక్ పైన ఆరెంజ్ అండ్ వైట్ కలర్ థ్రెడ్ కాంబినేషన్స్తో డిజైన్ చేసింది. ఇది మనకి స్లీవ్స్కి వచ్చే డిజైన్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ డిజైన్లో వచ్చేస్తుంది. సో ఇది కూడా మనకి బ్లాక్ పైన ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసిందే. సో ఇది స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే కూడా మనకి సేమ్ డిజైన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి బ్లాక్ కలర్ పైన వైట్ అండ్ ఆరెంజ్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి డిజైన్ చేసిన వర్క్ అనమాట. ఇందులో మనకి ట్రైబల్ ఆర్ట్ డిజైన్ వచ్చేస్తుంది. సో ఇది స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్. సేమ్ డిజైన్ మనకి బ్యాక్ సైడ్ బార్డర్ లాగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి బ్లాక్ పైన ఆరెంజ్ అలానే మెరూన్ వైట్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ వచ్చింది. ఇది మనకి స్లీవ్స్ ఏరియాలో వచ్చేస్తుంది. సేమ్ డిజైన్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇందాక చూసిన దానికి సేమ్ కలర్ కాంబినేషన్స్ అనమాట. ఓన్లీ ఇక్కడ ఫ్లవర్ డిజైన్స్ మాత్రమే వేరియేషన్ ఉన్నాయి. ఇది మనకి స్లీవ్స్ ఏరియాలో వస్తుంది. సేమ్ డిజైన్ బ్యాక్ సైడ్లో కూడా వచ్చేస్తుంది. అండ్ సేమ్ కలర్ కాంబినేషన్స్తో మనకి ఇంకొక డిజైన్ కూడా అవైలబుల్ ఉంది, అది ఇదే అనమాట. ఇవన్నీ కూడా సేమ్ మనకి 250 రూపీస్ పడతాయి. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే బ్లాక్ పైన పింక్ అండ్ వైట్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసిన కాంబినేషన్స్లో వచ్చే డిజైన్స్ అనమాట. ఇవి కూడా సేమ్ మనకి స్లీవ్స్ ఏరియాలో ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చిన డిజైన్ ఏదైతే ఉంటుందో ఇదే డిజైన్ బార్డర్ లాగా వచ్చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే. సో ఇందులో కూడా మనకి కొంచెం కొంచెం డిజైన్ వేరియేషన్స్తో చాలా బ్లౌజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే సేమ్ అనమాట. ఇందాక చూసిన కలర్ కాంబినేషన్స్లోనే థ్రెడ్స్ ఉన్నాయి, బట్ డిజైన్ అనేది వేరియేషన్ ఉంటుంది. సో ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్లో డిజైన్ వేరనమాట. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్లో ఇంకొక బ్లౌజ్. సేమ్ బ్లాక్ పైన పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్లో ఇంకొక డిజైన్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే సేమ్ కలర్ కాంబినేషన్స్లోనే ఇది ఇంకొక డిజైన్. ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్లోనే డిజైన్ అన్నమాట. సో ఇది నెక్స్ట్ బ్లౌజ్. ఇది కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఇంకొక బ్లౌజ్. సో నెక్స్ట్ బ్లౌజ్ ఇది. అండ్ ఇందులో కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్స్తో ఉంది, బట్ డిజైన్ అయితే మనకి టెంపుల్ స్టైల్లో వస్తుందన్నమాట. ఇది మీకు కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి స్లీవ్స్కి అయినా సరే బ్యాక్ సైడ్ అయినా సరే సేమ్ వచ్చేస్తుంది, ఇలా వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి బ్లాక్ కలర్ పైనే పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్తో వచ్చింది. ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్లోనే ఇంకొక డిజైన్. నెక్స్ట్ ఇది కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్స్లోనే ఇంకొక డిజైన్ అనమాట. మీకు ఏది నచ్చినా కూడా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకొని నేను స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయొచ్చు.
ఒకవేళ ఈ వీడియోలో చూపించిన అన్ని బ్లౌజెస్ అయిపోయినా కూడా మనకి నెక్స్ట్ వీడియోస్లో సిమిలర్గా ఉండే వర్క్స్ అలానే సిమిలర్గా ఉండే కలర్స్తో పాటు కొత్త కొత్త డిజైన్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో ఇది మనకి బ్లాక్ పైన ఇందాక చూసినవన్నీ కూడా పింక్ అండ్ వైట్ ఉన్నాయి. ఇవి వచ్చేసి పర్పుల్ అండ్ వైట్ కలర్ థ్రెడ్ వర్క్స్ అన్నమాట. డిజైన్ ఇలా ఉంటుంది. సేమ్ డిజైన్ మనకి బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే బ్లాక్ పైన రెడ్ అండ్ వైట్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ వచ్చింది. సేమ్ డిజైన్లో మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా బార్డర్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే బ్లాక్ కలర్ పైన ఆరెంజ్ కలర్ అలానే వైట్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి డిజైన్ చేసింది ఇది. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ పైన అనమాట. బెంగళూరు సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఆల్ ఓవర్ వర్క్ మనకి గ్రే కలర్లో అవైలబుల్ ఉంది. గ్రే కలర్ పైన మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట. దీన్ని మనం ఏ శారీకైనా ఈజీగా పేరప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి చాలా ఎక్కువ కలర్స్లో ఉండే వాటిని యూజ్ చేశారనమాట. సో ఇది మనకి ప్యూర్ బెంగళూరు సిల్క్ పైన వర్క్ వచ్చేస్తుంది కాబట్టి దీని కాస్ట్ తీసుకున్నట్టయితే కనుక 999 రూపీస్ పడుతుంది. ప్రతి దానిపైన షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎలాంటి కలెక్షన్ కావాలి అనుకుంటున్నారో అన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. నేను ఇక్కడ చూపిస్తున్న ఈ బ్లౌజెస్ కలెక్షన్ మాత్రమే కాకుండా శారీస్ కలెక్షన్ కానివ్వండి, ఇంకా వేరే వీడియోస్ ఏమైనా పోస్ట్ చేసినప్పుడు వాటికి సంబంధించిన లింక్ కానీ నేను గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. నాకు వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఆ గ్రూప్కి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ పైన క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అయినట్టయితే మీరు అక్కడ కూడా అప్డేట్స్ చూసి వాటిలోంచి కూడా నచ్చిన వాటిని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై, టేక్ కేర్.